హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. కల్కి రిలీజ్ కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉండగా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా భారీగా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో మంచి థియేటర్ కౌంట్ తో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. అలానే బిజినెస్ ఫార్మాలిటీస్ ను కూడా అన్ని చోట్ల కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి జరిగిన థియేటర్గల్ బిజినెస్ టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ టాప్ 2 రేంజ్ లో ఉంది. ఏరియా వైస్ చూసుకున్నా, ఓవరాల్ గా చూసుకున్నా ప్రతి చోట కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత ప్లేస్ లో ఉంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. కొన్ని చోట్ల అయితే ట్రిపుల్ ఆర్ తో ఈక్వల్ గా కూడా బిజినెస్ జరుపుకుంది. ఖచ్చితంగా చెప్పచ్చు ఈ జనరేషన్ లో రాజమౌళి సినిమాల బిజినెస్ లని బాక్సాఫీస్ ని కొట్టాలంటే అదొక ప్రభాస్ సినిమాలకే సాధ్యం. డైరెక్టర్ గా రాజమౌళి పేరు మీద జరిగే బిజినెస్, హీరోగా ప్రభాస్ పేరు మీదే జరుగుతుంది. దాంతో ఈ కల్కి సినిమాకి హెవీ బిజినెస్ జరిగింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో, మూవీ ఎంత మొత్తాన్ని రికవర్ చేసే ఛాన్స్ ఉందా లేదా, టాప్ 10 లో ఉన్న రిమైనింగ్ మూవీస్ ఏంటో కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే, ఇక్కడ సినిమాకి ఏకంగా 70 కోట్ల బిజినెస్ జరిగింది. స్టార్టింగ్ లో ప్రొడ్యూసర్స్ ఇంకా ఎక్కువ కోట్ చేశారని టాక్ వచ్చినా ట్రిపుల్ ఆర్ అమ్మిన రేట్స్ ని మించకూడదని ఫిక్స్ అవడంతో అదే రేంజ్ లో 70 కోట్లకి ఇచ్చారు. రీసెంట్ టైమ్ లో ప్రభాస్ సినిమాలకి నైజాం లో 70 కోట్లు అంటే పప్పెట్ గా మారింది. సలార్ కి ఓవరాల్ గా వచ్చిన కలెక్షన్స్ లో నైజాం షేర్ కూడా బాగా హెల్ప్ అయింది. సో టాక్ అనేది ఎంత దూరంగా వచ్చినా కూడా లాసెస్ అనేవి డిజాస్టర్ రేంజ్ లో అయితే రావు. నైజాం లో బిజినెస్ పరంగా ట్రిపుల్ ఆర్ తో పాటు టాప్ లిస్ట్ లో నిలిచింది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఏకంగా 27 కోట్ల బిజినెస్ తో దుమ్ము లేపింది. సీడెడ్ లో సాలిడ్ మార్కెట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. గతంలో ట్రిపుల్ ఆర్ కి ఇక్కడ 37 కోట్ల బిజినెస్ జరగ, ఈ సినిమా ఇప్పుడు 27 కోట్ల బిజినెస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. సీడెడ్ లో ఈ మధ్య సినిమాలకి పెద్దగా కలెక్షన్స్ రావట్లేదు. మరి ఇలాంటి టైంలో 27 కోట్ల షేర్ కొట్టాలంటే అది కూడా ఒక కొత్త జానర్ తో టాక్ అనేది విపరీతంగా ఉండాలి. ఇక్కడ విశేషం ఏంటంటే సీడెడ్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమాల్లో టాప్ 4 ప్రభాస్ వే కావడం విశేషం. థర్డ్ ప్లేస్ లో చాలా 24 కోట్ల బిజినెస్ తో ఉండగా ఫోర్త్ ప్లేస్ లో సాహో 23.5 కోట్ల బిజినెస్ తో అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో బాహుబలి 23 కోట్ల బిజినెస్ తో ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ సీడెడ్ తో ఈక్వల్ గా 23 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఉత్తరాంధ్రలో 23 కోట్ల షేర్ కొట్టాలంటే చిన్న విషయం కాదు, అలా అని ప్రభాస్ కి పెద్ద విషయం కూడా కాదు. ఇక ఈస్ట్ లో 15 కోట్లు, వెస్ట్ లో 11 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు అండ్ నెల్లూరులో 8 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ప్రతి చోట కూడా పెద్ద నెంబర్ తోనే బిజినెస్ ని కంప్లీట్ చేసుకుంది. టార్గెట్స్ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ లో 15 కోట్ల షేర్ కొట్టిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువ, అలానే వెస్ట్ లో 11 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, ఇలా ప్రతి చోట అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ తోనే ఎండ్ అయింది ఈ ఫిల్మ్. అలా ఈ మూవీకి తెలుగు స్టేట్స్ లో జరిగిన బిజినెస్ 180 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది ట్రిపుల్ ఆర్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 నెంబర్. ట్రిపుల్ ఆర్ కి తెలుగు స్టేట్స్ లో 191 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక టాప్ 10 లో చూసుకుంటే చాలా వరకు సినిమాలు ప్రభాస్ వే ఉన్నాయి. ఒక తెలుగు స్టేట్స్ నుంచే 180 కోట్ల షేర్ కొట్టాలంటే చిన్న విషయం కాదు, ఇంపాసిబుల్ కూడా కాదని కొన్ని సినిమాలే ప్రూవ్ చేయగలిగాయి. మరి ఈ సినిమా లిస్ట్ లోకి చేరుతుందో లేదో చూడాలి. ఇక మిగిలిన స్టేట్స్ లో చాలా వరకు సినిమాని అమ్మేయగా కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ కూడా ఉంది. సో వాల్యూడ్ బిజినెస్ ని రీచ్ అయితేనే మూవీ హిట్ అయినట్టు. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే కర్ణాటకలో 28 కోట్ల బిజినెస్ జరిగింది, విచ్ ఈస్ ఎ బిగ్ టాస్క్. ఇక తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఇండియన్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 కోట్ల బిజినెస్ చేరుకున్న ఈ ఫిల్మ్ ఇంత మొత్తాన్ని కలెక్ట్ చేస్తేనే రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో హిట్ అయినట్టు. అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేయాలంటే టాక్ విపరీతంగా ఉండాలి. ఇక ఓవర్సీస్ లో మూవీకి ఎప్పుడు 70 కోట్ల బిజినెస్ జరగ, ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా మంచిగానే జరుగుతున్నాయి. అలా ఈ సినిమాకి టోటల్ వరల్డ్ వైడ్ గా జరిగిన థియేటర్గల్ బిజినెస్ 385 కోట్లకి చేరుకోగా, ఈ మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలి అంటే 387 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. వాల్యూడ్ బిజినెస్ ఏదైనా చేంజ్ అయితే తప్ప ఎంత మొత్తాన్ని కలెక్ట్ చేయక తప్పదు. వరల్డ్ వైడ్ గ్రాస్ 800 కోట్ల దగ్గరలో ఉంటే బ్రేక్ ఈవెన్ అయినట్టు. సో 900 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే సూపర్ హిట్, 1000 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్ అయినట్టు. ఎలానో జనాలు సినిమా లేక ఒక మంచి మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక గ్రౌండ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి జస్ట్ హిట్ టాక్ పడితే చాలు, మూవీ వండర్స్ క్రియేట్ చేయడం పక్క. ఇక నాన్ థియేటర్గల్ గా మ్యూజిక్ రైట్స్, సాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ ద్వారా 350 నుంచి 400 కోట్ల మధ్య వచ్చేసింది కాబట్టి రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్స్ లోకి వచ్చేసారు ప్రొడ్యూసర్స్. ఈ సినిమా హిట్ అయితే ఇలాంటి హై బడ్జెట్ సినిమాలు ఇంకా వస్తాయి. వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాల విషయానికి వస్తే అందులో 6 సినిమాలు ప్రభాస్ వే ఉన్నాయి. అందులోనూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ట్రిపుల్ ఆర్ ని తీసేసి చూస్తే సెకండ్ ప్లేస్ నుంచి 7th ప్లేస్ వరకు అన్ని ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. 451 కోట్ల బిజినెస్ తో ట్రిపుల్ ఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 385 కోట్ల బిజినెస్ తో కలిగి సెకండ్ ప్లేస్ లో, 352 కోట్ల బిజినెస్ తో బాహుబలి 2 థర్డ్ ప్లేస్ లో, 345 కోట్ల బిజినెస్ తో సలార్ ఫోర్త్ ప్లేస్ లో, 240 కోట్ల బిజినెస్ తో సాహో ఫిఫ్త్ ప్లేస్ లో, 240 కోట్ల బిజినెస్ తో ఆది పురుష్ మూవీ సిక్స్త్ ప్లేస్ లో, 202 కోట్ల బిజినెస్ తో రాధేశ్యామ్ సెవెంత్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక 187 కోట్ల బిజినెస్ తో సైరా ఎయిత్ ప్లేస్ లో, 145 కోట్ల బిజినెస్ తో పుష్ప 9th ప్లేస్ లో అండ్ 132 కోట్ల బిజినెస్ తో గుంటూరు కారణ్ 10th ప్లేస్ లో ఉన్నాయి. ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయ్యే కొద్దీ ఈ లిస్ట్ లో తన సినిమాలే యాడ్ అవుతున్నాయి తప్ప వేరే హీరో సినిమాలు ఏవి పెద్దగా యాడ్ అవ్వట్లేదు. చూడాలి మరి కల్కి ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉంటుందో, డేవన్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది కల్కి వరల్డ్ వైడ్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీకి హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.